డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ గత కొన్ని రోజులుగా ఎక్కువ మంది నాకు అడుగుతున్న ప్రశ్న డిఎస్సికి చదవాలా గ్రూప్ టూకి ప్రిపరేషన్ చేయాలా ఎందుకంటే ఇప్పుడు పరిణామాలు మనం చూసాం డిఎస్సిలో టెట్ అనేదానికి ఒక తొంభై రోజుల సమయం ఇవ్వడం తర్వాత డిఎస్సికి మరొక మూడు నెలల్లో ఎగ్జామ్ పెడతామని చెప్పడం అట్ ద సేమ్ టైం గ్రూప్ టూ కూడా జూలై ఇరవై ఎనిమిది అయిపోతే చాలామంది రాసేవారు కానీ ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ చేసి ఇంకా డేట్స్ ఇవ్వలేదు మరి అలాంటప్పుడు డిఎస్సికి చదవాలా గ్రూప్ టూకి చదవాలా అయితే ఒక విషయం ఈ ఎంపిక సమస్య అనేది మీ భవిష్యత్తు దీన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి ఒకటి సాధారణంగా అందరి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే మెగా డిఎస్సి కదా అందువల్ల డిఎస్సిలో ఒక పదహారు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి గ్రూప్ టూలో తొమ్మిది వందల ఆరుకు పోస్టులు మాత్రమే ఉన్నాయి అలాంటప్పుడు డిఎస్సి బెస్ట్ కదా అనే ఒక ఆలోచనలో చాలామంది ఉన్నారు ముమ్మాటికి తప్పు అది ఎలా తప్పు నేను చెప్తాను క్లియర్గా మీరు ఆల్రెడీ గ్రూప్ టూకి ప్రిలిమినరీకి బాగా చదివారు మంచిగా క్వాలిఫై అయ్యారు ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ చదువుతున్నారు మరి ఇక్కడ మనం ఏ కంపారిజన్ మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయానికి వచ్చేసరికి ఒకటి హోదా సార్ సింపుల్గా వస్తుందని రైల్వే గ్రూప్ డి మంచిదా కరెక్టర్ ఉద్యోగం మంచిదా అంటే ఎలా ఉంటుంది హోదా ప్రకారంగా చూస్తే గ్రూప్ టూ అల్టిమేట్ ఓకే హోదా ప్రకారంగా చూస్తే మరి సాధించడానికి ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే సాధించడానికి ఏది సులభం ఇప్పుడేమో డిఎస్సి మా ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళమండి సాధారణంగా మాకు డిఎస్సి లేదు కనుక లేదా తక్కువ పోస్టులు ఉన్నాయి కనుక మేము గ్రూప్ టూకి వచ్చాము అలాంటప్పుడు మరలా డీఎస్సీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అలాంటప్పుడు మేము డిఎస్సికే మేము ఎక్కువ చదవాలనుకుంటున్నాం కానీ ఏం చదవాలో అర్థం కావటం లేదు అనేది ప్రధానమైన సమస్య ఈ సమస్యలను ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి సాధారణంగా డిఎస్సి అనేది ఒక జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ పోస్ట్ గ్రూప్ టూ అనేది ఏపీఎస్సి సర్వీస్ కమిషన్ పోస్ట్ గట్టిగా మాట్లాడితే డిఎస్సి అనేది గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది పంచాయతీరాజ్ ఉద్యోగం గ్రూప్ టూలో ఏపీఎస్సి అనేది గవర్నమెంట్ ఉద్యోగం ఈ విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు నాకు కూడా రెండు వేల పదమూడు పద్నాలుగులో సర్వీస్ రూల్స్ కోసం మా తెలుసుకున్నప్పుడు తెలిసింది డిఎస్సిలో కూడా మూడు రకాల ఉపాధ్యాయులు ఉంటారు గవర్నమెంట్ ఉపాధ్యాయులు అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులని నైంటీ పర్సెంట్ పోస్టులన్నీ కూడా నైంటీ ఏంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ పోస్టులన్నీ మున్సిపల్ పంచాయతీరాజ్ గవర్నమెంట్ అనేవి చాలా తక్కువ ఎక్కడో జిల్లాలో కొన్ని పాఠశాలలు ఉంటాయి గట్టిగా మాట్లాడుకుంటే ఇంకో విషయం ఏంటంటే మున్సిపల్ ఇంకా ఘోరంగా ఉంటుంది ఒకప్పుడు ఆరు నెలలకు ఏడు నెలలకు జీతాలు ఇచ్చేవారంట అందుకే మున్సిపల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఓం చోసే చెప్పుకోవడం చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో పెట్టుకోవడం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగుంది మీ విజయనగరంలో కూడా చూస్తాం అలాంటివి జీరో వన్ జీరో అనే ఒక పద్దు వచ్చి అప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ఆ మున్సిపాలిటీ యొక్క మంచిగా పన్నులు రావడం అన్నిటి వల్ల వాళ్ళ జీతాలు సక్రమంగా వస్తున్నాయి సో ఎప్పుడైనా సరే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు కోల్పోరు పంచాయతీరాజ్ ఉద్యోగాలు కోల్పోతారు ముందు మున్సిపల్ పోతే తర్వాత పంచాయతీరాజ్ పోతాయి గవర్నమెంట్ ఎప్పుడు ఉద్యోగం కోల్పోరు అది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి రెండో విషయం నేను మాట్లాడతానంటే మీరు చదవడానికి ఈజీగా ఉండే విధానం అనేది కూడా చూసుకోవాలి ఓకే అయితే ఒక మాట చూద్దాం ఈ మధ్య మనం చూసాం డిఎస్సి విషయంలో ఈ లోపాలన్నీ చెప్తాను గ్రూప్ టూ విషయంలో డిఎస్సి విషయంలో ఏంటో మనం కంపారిజన్ చేసుకుందాం ఇదంతా లైఫ్ మీ భవిష్యత్ ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఒక ఆలోచన ఉందో అది నువ్వు జీవితంలో ఉపయోగించుకోవాలి కనుక వన్ మినిట్ అండి మళ్ళీ మైక్ సౌండ్ ఓకే కొన్ని కొన్ని వీడియోస్ చేసేటప్పుడు అలా చూసుకోము ఈ మధ్య టూ ఇయర్స్ ప్రొహబిషన్ చేయాలి అప్రెంటిస్షిప్ అని చెప్పి వచ్చింది మరి ఇది కూడా అమలయ్యింది అనుకోండి స్కేల్ ఎలా ఉంటుంది రెండు సంవత్సరాలు చాలా తక్కువగా ఉంటుంది ఒకటి రెండు ఒకవేళ అదే స్కేల్ మీకు ఇచ్చినా సరే డిఎస్సికి గ్రూప్ టూకి ప్రధానంగా జీతబత్యాల్లో తేడా ఉంటుంది మెయిన్ హోదా అండి గెజిటెడ్ కేడర్ పోస్టులు ఉన్నాయి లేదా నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా ప్రమోషన్లో గెజిటెడ్ కేడర్లు ఉన్నాయి నీ చివరి స్థాయిలో డిస్ట్రిక్ట్ బాస్ అయిపోయే పరిస్థితి ఉంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్ జిల్లా హెడ్ అవుతావు నువ్వు ఇక్కడ నువ్వు ఒక ఎస్జిటిగా ఎంపిక అయితే జీవితాంతం ఎస్జిటి ఏదో చివరి దశలో నీకు స్కూల్ వస్తే ప్రమోషన్ వస్తుంది సో ఒక్కసారి చూడండి మేము అదే దీని నుంచి వచ్చాను కనుక ఒక ఎదుగుదల అనేది డిఎస్సిలో ఉండదు ఒక గ్రామంలో ఒక స్కూల్కి పరిమితం బడి పంతులు ఒక హోదా ఉంది ఉపాధ్యాయులు మంచి ఒకటి బయటికి చెప్పుకోవడానికి పక్కన పెడితే ఉపాధ్యాయులు ఈ యొక్క సమాజ నిర్మాణకర్తలు నేను ఒప్పుకుంటాను నేను అదే ఫీల్డ్ నుంచి వచ్చాను కనుక కానీ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి కదా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణకర్తలు అని చెప్పి ఉపాధ్యాయుడికి కలెక్టర్కి పోటీ చేసి పోలికి చేస్తే ఎలా అవుతుందండి సో ఆ హోదా ఇక్కడ వస్తుంది డైరెక్ట్ గ్రీడింగ్ నువ్వు సర్టిఫై చేస్తేనే ఆధార్ కార్డులో పేరు మారుస్తారు నువ్వు సర్టిఫై చేస్తేనే ఎవరికి ఒక ప్రధానమైన సెరిటీలు ఇస్తుంటారు ఒక ఒక నమ్మకం గెజిటెడ్ క్యాడర్ అనేది నువ్వంటే ఒక ఐకాన్ అవుతావు సో ఇక్కడ ఇది ఉండదు ఇంకో విషయం చెప్తాను డిఎస్సికి ప్రధానంగా స్కూల్ ఎస్టెంట్ శ్వాసలు చదివిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ టూకే చదవండి గ్రూప్ టూ మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి చాలా చాలా సోర్సెస్ ఉన్నాయి అలాగే ఇతర అస్టెంట్లో తక్కువ పోస్ట్ ఉన్న గ్రూప్ టూకే చదవండి ఎందుకు నేను చెప్తున్నానంటే టెట్ అయ్యేసరికి మరో మూడు నెలలు అవుతుంది కదండి మరి ఆ మూడు నెలల్లో గ్రూప్ టూ సిలబ అయిపోతుంది కదా నవంబర్లో ఎగ్జామ్ అయిపోతుంది గ్రూప్ టూ అక్కడి నుంచి డిఎస్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది నువ్వు ఆల్రెడీ టెట్ రాసి ఉన్నావు టెట్లో ఎంత కొంత మార్కులు వచ్చాయి నువ్వు దాన్ని పెంచాలని స్కోర్ పెంచినా ట్వంటీ పర్సెంటేజ్లో నీకేముందండి ట్వంటీ పర్సెంటేజ్లో కదా ట్వంటీ మార్క్స్లో నువ్వు నీకు ఆ యొక్క మా మార్జిన్లో నీకు పెద్దగా పెరిగిపోవు ఓ పది మార్కులు పెరిగట్టే జీరో పాయింట్ వన్ సో అది పెద్ద కాదు అదే గ్రూప్ టూకి నువ్వు చదువుకుంటే ఈ అవకాశాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి డిఎస్సి అనేది జిల్లా స్థాయి క్యాడర్ పోస్ట్ నీకు పక్క జిల్లాతో నీకు సంబంధం లేదు ఇది స్టేట్ కేడర్ ఏఎస్ఓలో రెండు వందల తొంభై పైగా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కాంపిటీషన్లో ఎన్నో పోస్టుకు నువ్వు ఎలిజిబుల్ అవుతావు జోనల్ క్యాడర్ నాలుగు జిల్లాలకి మూడు జిల్లాలకి సంబంధించిన పోస్టులు నువ్వు ఓవరాల్గా నీ జిల్లా పోస్టులో చూసుకో ఓపెన్లోకి వచ్చేసరికి దానికంటే గ్రూప్ టూలో పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి ఈసారి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో మూడు జిల్లాల పరిధిలో నీకు కాంపిటీషన్లో నువ్వు ముందుండొచ్చు ఇది కేవలం ఒక జిల్లాలో మాత్రమే ఉంటుంది ఒక జిల్లాలో తక్కువ ఉంటే నువ్వు చాలా నాస్ లాస్ అవుతావు ఓకే ఆ విధంగా స్టేట్ క్యాడర్లో కూడా నువ్వు ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఇంకో విషయం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ శ్వాసలు కానీ అసిస్టెంట్స్ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఈ తక్కువ బయాలజీ కానీ తక్కువ ఉంటే గ్రూప్ టూకే ముందు చదవండి మెయిన్ స్కూల్ అసిస్టెంట్ శ్వాసల వాళ్ళకి ప్లస్ ఏంటంటే మీరు ఎకానమీని ఆల్రెడీ అందులో ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి డిగ్రీలో కూడా చదువుంటారు పాలిటీ చదువుంటారు హిస్టరీ బాగా తెలుసు కనుక అవే సబ్జెక్టులు మెయిన్స్లోకి వచ్చేసరికి కేవలం నాలుగు సబ్జెక్టులు ఏంటి ఎకానమీ పాలిటీ ఏ ఏపీ ఎస్టరీ ఈ మూడు మీకు ప్లస్ అవుతాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే ఇది ఎవరికైనా డైనమిక్ మన కోర్స్ ఫాలో అయితే ఈజీగా మీకు హయ్యెస్ట్ స్కోర్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సో ఏముందండి ఇక్కడ గ్రూప్ టూలో నాలుగే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి సో ఈజీగా ఈ స్కూల్ అసిస్టెంట్ శ్వాసల వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గ్రూప్ టూ చదవండి తరువాత మీకు చాలా టైం ఉంటుంది ఇది రాకపోతే అప్పుడు మీరు చదువుకోవచ్చు డిఎస్సి ఇప్పుడులో జరిగిపోదు ఎందుకంటే చాలా టైం పెంచారు ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోండి లేదా ఎంతవరకు గ్రూప్ టూకి సీరియస్గా చదివామండి కానీ డీఎస్సీకి మేము మా వెళ్ళాలనుకుంటున్నాం కాకపోతే ఏం ఆలోచన అర్థం కావట్లేదు ఇంకా టెట్ ఒకటి మూడు నెలలు వస్తారంట తర్వాత డిఎస్సి మూడు నెలలు అంట ఈలోపు గ్రూప్ టూ కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది నవంబర్ ఖచ్చితంగా అయిపోతుంది ఇది జస్ట్ వాయిదా మాత్రమే పడింది మరి అలాంటప్పుడు ఎస్జీటీలో కూడా చాలామంది చదివారు ఎస్జీటీగా ప్రిపరేషన్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ టూ చదివారు ఈ నాలుగు సబ్జెక్టుల పైన ఏమీ లేదు సార్ మూడు నెలలు ఖచ్చితంగా పట్టుకుంటే నాలుగు సబ్జెక్టులకి ఈజీ నా నా నన్ను ఫాలో అవ్వండి మీకు ఎందుకు నేను తయారు చేస్తాను ఏముందండి ఎకానమీలో ఒక బుక్ ఏపీ ఎకానమీ చిన్న బుక్ పాలిటీ మనకు తెలిసిందే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ నాలుగు సబ్జెక్టులే కదా అదే డిఎస్సికి నువ్వు చదివితే టెట్టలో ఎన్ని చదవాలి డిఎస్సిలు ఎన్ని చదవాలి పీ పెర్స్పెక్టివ్ చదవాలి జీకే కరెంట్ అఫేర్ ఓసియన్ అది చదవాలి ఐదు మెదడాలజీలు ఐదు కంటెంట్లు ఏమండి అన్లిమిటెడ్గా సైకాలజీలు ఇవన్నీ చదివి చదివి చదివే బదులు నాలుగు సబ్జెక్టులు కదండి ఒకసారి ఆలోచించుకోండి ఇది మీ భవిష్యత్ ఇంకో విషయం నువ్వు డిఎస్సి ఇప్పుడు సెలెక్ట్ అయ్యావు నీ గోల్ గ్రూప్ టూ అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి కంటే గ్రూప్ టూనే ఫోకస్ చేయండి నీ గోల్ గ్రూప్ టూ అయితే ఎందుకంటే ఇక్కడ నుంచి దీనికి రావడానికి నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది వాస్తవంగా సో ఎందుకు సార్ అంటే డిఎస్సికి నేను పెట్టిన ఎఫెక్ట్లో నేను టెన్ పర్సెంటేజ్ మాత్రం పెట్టాను గ్రూప్ టూకి డిఎస్సికి ఎంత కష్టపడ్డామండి డిఎస్సి ఉద్యోగం కొట్టడానికి ఎన్ని రకాల పుస్తకాలు అలా సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడ్డాం వాస్తవంగా చెప్తున్నాను డిఎస్సికి పోటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాస్తవంగా వంద మంది ఈ యొక్క డిఎస్సి పోటీ అంటే పో పోటీ పడితే ఎలా ఉంటుంది సార్ అంటే నేను ట్రైనింగ్ అయ్యాను కదా నేను ట్రైనింగ్ అయ్యాను కదా నాకు ఈ జిల్లాలో ఈ పోస్ట్ ఎందుకు రాదు వందకి తొంభై తొమ్మిది శాతం మంది డిఎస్సికి సీరియస్ అభ్యర్థులు ఉంటారు పోటీ ఈ పోటీ చాలా కష్టం అదే గ్రూప్ టూకి వంద మంది డిగ్రీ రిలీవ్ అయిన వాళ్ళు ఉండి పోటీ పడితే ఈ ప్రిమ్స్లో పాస్ అయిన తొంభై రెండు వేల మందిలో కూడా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోటీ కూడా ఉండదు మీకు ఇంకా ఈ యొక్క స్థాయి పైకి వెళ్తే సివిల్ సర్వీస్లో వంద మందిలో ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ పోటీ ఉంటుంది ఇక్కడ పోటీ చాలా తక్కువండి భయపడిపోతారు చాలామంది ముందే ముందే పక్కకు వదిలేస్తారు భయపడిపోతారు సో ఈ పోటీ చాలా తక్కువ మీరు కావాలంటే చూడండి సీరియస్ ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు చాలామంది గ్రూప్ ఈజీగా సక్సెస్ అవుతారు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మా పక్క ఊర్లోనే ఒక అతను నాలుగు సార్లు డిఎస్సి ఫెయిల్ అయ్యారు గ్రూప్ టూ రెండు వేల ఎనిమిదిలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు ఇప్పుడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోలీసులో గ్రూప్ వన్ కేడర్లో ఉన్నారు సో ఎందుకు నేను చెప్తానంటే గ్రూప్ టూ అనేది డిఎస్సి పెట్టిన ఎఫెక్ట్లో చాలా తక్కువ సో ఈ గ్రూప్ టూ నువ్వు సీరియస్గా ఎఫెక్ట్ పెడితే ఇప్పుడు మెయిన్స్లో నాలుగే నాలుగు సబ్జెక్టులు పోటీ అనేది పెద్దగా ఉండదు ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోటీ మాత్రం ఉంటుంది తక్కువ పోటీ ఉంటుంది స్టేట్ కేడర్ పోస్టులు ఉంటాయి జోనల్ పోస్టులు ఉంటాయి మల్టీ జోన్ పోస్టులు ఉంటాయి నీకు ఈ జోన్లో పోస్ట్ లేక నాలుగో జోన్లో పోస్ట్ ఉన్న నాన్ లోకల్ కేడర్లకు కూడా పోస్టులు ఉంటాయి ఇన్ని అవకాశాలు గ్రూప్ టోలో ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే నువ్వు కష్టపడి ఈ మూడు నెలలు నన్ను ఫాలో నీకెందుకు నేను చూస్తాను నేను చెప్పినట్టు నిద్రావు నీకు ఎంత టైం అయితే అంత టైంలో కేటాయించు సుభాష్ చంద్రబోస్ చెప్పినట్టు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్ర ఇస్తానని చెప్పారు కదా అలాగే నువ్వు నాకు సమయాన్ని ఇవ్వు నీకు ఎందుకు ఉద్యోగం రాదు నేను చూస్తాను నాలుగు గంటలు ఇవ్వు రాత్రి వరకు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో డైలీ యాప్ను ఫాలో డైలీ లైవ్ క్లాస్ ఫాలో డైలీ నేను పెట్టిన మెటీరియల్ చదువు ఎగ్జామ్ రాయి ఎందుకు నీకు రాదు నేను చూస్తాను చాలా ఈజీ సార్ గ్రూప్ టూ ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే ఇది చూశాను ఇది చూశాను అండ్ ద టాపర్ డిఎస్సీ మరి అదేవిధంగా గ్రూప్ టూలోకి ఎడ్యుటేట్ కేటర్ కూడా నేను సాధించాను రెండూ కంపారిజన్ నేను చేశాను సో దీని పోటీ ఎలా ఉంటుందో చెప్పాను కదా వంద మంది ట్రైనింగ్ రిలీవ్ అయితే తొంభై తొమ్మిది మంది ఖచ్చితంగా డిఎస్సి చూడండి ఎంత హంగామా ఇప్పుడే జరిగిపోతుంది ఎంత బుక్స్ మార్కెట్ జరుగుతుంది ఎన్ని ఆన్లైన్ కోర్సులు జరుగుతున్నాయి ఎంత ఆఫ్లైన్ జరుగుతుంది సార్ గ్రూప్ టూకి స్టేట్ మొత్తంలో ఎక్కడ మీన్స్కి బ్యాచ్ చేయబడలేదు ఎక్కడ కావాలంటే చూసుకోండి మీరు మెయిన్ మెయిన్ ఇన్స్టిట్యూట్లో కూడా సర్చ్ చేసుకోండి అక్కడ లేవు ఎక్కడ బ్యాచ్ లేవు కారణం పోటీ చాలా తక్కువ చాలా తక్కువ ఓన్గా చదవడానికి ఎక్కువగా దృష్టి పెడతారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఉద్యోగులు ఎక్కువ ఉంటారు ఉన్న తక్కువ టైంలో ప్రిపరేషన్ చేస్తారు కాన్ఫిడెంట్కి వెళ్తారు వాళ్ళు ఉద్యోగులు కూడా ఇస్తున్నారు సార్ ఉద్యోగులు వాళ్ళకున్న ఆరు గంటల ఐదు గంటల సమయాన్ని ఉపయోగించి ఉద్యోగం కొడుస్తున్నప్పుడు నువ్వు ఖాళీగానే ఉంటావు కదా నువ్వెందుకు గ్రూప్ టూ కొట్టలేవు నువ్వు భయాన్ని వదిలే ముందు నువ్వు ఇంకా జీటీకే చదువుతాను ఇంకా స్కూల్ ఎస్టెంట్కే చదువుతాను అనుకుని కూర్చుంటే ఇలాంటి గెజిటెడ్ ఆడ రాదు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అసలు దీనిలో ఇన్ని పుస్తకాలు చదివి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ సమయాన్ని దీనికి కేటాయించి నువ్వేదో ఈ చిన్న స్థాయి ఉద్యోగానికి ఒక జిల్లా స్థాయిలో ఒక ఒక సాధారణమైన ఉద్యోగానికి నువ్వు ఎంపిక అవుతావా లేదా కసిదేరా చదివితే ఈజీగా వచ్చే గ్రూప్ టూలో గిజిటి ఏడానికి ఉద్యోగాన్ని సాధించుకుంటావు ఒకసారి నువ్వు ఆలోచించుకో సో దయచేసి మన విద్యార్థులు ఎవరు కూడా మనలో ఫాలో అయిన వాళ్ళు ఎందుకంటే మనం ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా మెయిన్స్ మార్చి పదిహేను నుంచి కూడా స్టార్ట్ చేస్తాం కదా అప్పటి నుంచి ఇప్పటివరకు చదివి మరలా మీరు మధ్యలో డిఎస్సి ఉందని గ్రూప్ టూ వదిలేయకండి నేను మెయిన్ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను గ్రూప్ టూ చాలా ఈజీగా సాధించవచ్చు ఖచ్చితంగా నమ్మండి ఇన్వెస్ట్మెంట్ టైంని పెట్టండి మెయిన్గా నేను చెప్పేది ఒకటే నాలుగే నాలుగు సబ్జెక్టులు చదివితే ఏం పోవాలా మూడు నెలలు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది గట్టిగా ఖచ్చితంగా చదవండి ఎందుకు నీకు ఉద్యోగం రాదో నేను చూస్తాను నాకు సమయం ఇవ్వండి నేను రేపు జూలై పదిహేను నుంచి ర్యాపిడ్ రివిజన్లో బాగా పెట్టే ప్రతిదాన్ని మీరు అప్డేట్ అవ్వండి ఎలా చదవాలో చెప్తాను ఏ విధంగా చదవాలి ఎగ్జామ్ ఎలా రాయాలి ఎక్కడ నువ్వు తప్పు చేస్తావు క్లియర్గా మనం లైవ్లో డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా నువ్వు గ్రూప్ టు ఎందుకు సాధించవు నేను చూస్తాను సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు చెప్పాను కదా ఒకటి పోటీ ప్రకారంగా తక్కువ హోదా ప్రకారంగా చాలా ఎక్కువ ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు రావడం అనేది ఇంపాసిబుల్ ఓకే నీకు నిజంగానే గ్రూప్ టూ ఏముండి డిఎస్సిలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయంటే అది పక్కన బట్టే గ్రూప్ టూకి మాత్రమే చదువు స్కూల్ ఎస్టెండ్ సోషల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ టూకి మీరు చదవకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే స్కూల్ ఎస్టెండ్ సోషల్ వాళ్ళు మెయిన్ ఎందుకంటే ఇది మీదండి నైంటీ ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ స్కూల్ ఎస్టెండ్ సోషల్ వరకు అనుకూలమైంది మీరు ఇంకా మెదరాలజీ చదువుతాం టెట్లో అవన్నీ చదువుతాం ఇంగ్లీష్ చదువుతాం సైన్స్ అవన్నీ ఉంటే ఉంటేలా మ్యాథ్స్ చేస్తా ఉంటే ఒక ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అనేది అందరికీ ఒకటే ఎస్ఎన్టీ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఫేవర్ కాదు అది కొత్త సబ్జెక్ట్ అది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానివ్వండి టెక్నాలజీ అప్డేట్స్ కానివ్వండి పేపర్లో వచ్చినవే అప్డేట్ టెక్నాలజీ అదేది పాత సబ్జెక్ట్ కాదు మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి కూడా అసలు అనుకూలం కాదు మరి ఇలాంటప్పుడు ఈజీగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ వారు లేదా స్కూల్ ఎస్టెంట్లో ఇతర తక్కువ ఉన్న పోస్టుల వారు మీరు ఈజీగా దీన్ని రీచ్ కావచ్చు సాధారణమైన డిగ్రీ పిల్లగాడు ఎలా రిలీవ్ అయ్యి గ్రూప్ టూ కొట్టడానికి రెడీ అయితే ఎంతో అనుభవం ఉండి బీఈడీ చేసి మంచి నాలెడ్జ్ సంపాదించి డిగ్రీలో ఎంత సబ్జెక్ట్ సంపాదించి స్కూల్ ఎస్టెంట్ అవ్వాలని ఆలోచనతో ఎంత నాలెడ్జ్ సంపాదించి నువ్వు ఇంతవరకు కూడా ఈ గ్రూప్ టూకి చదివి ఇప్పుడే ఒక ఒక పొరపాటు నిర్ణయాన్ని తీసుకుని నువ్వు వదిలేస్తే నువ్వు ఇంకా నిన్ను ఎవరూ మార్చలేరు సో మంచి నిర్ణయం తీసుకోండి జీవితంలో వచ్చిన సమయం ఎలా ఉంటుందంటే ఈ సమయానికి నువ్వు గ్రూప్ టూ వదిలేస్తే ఇంకా జీవితంలో నువ్వు గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వలేవు ఈసారి నువ్వు గ్రూప్ టూ ఆఫీసర్ అయితే నువ్వు గ్రూప్ టూకి సెలెక్ట్ అయితే నీ లైఫ్లో జిల్లా స్థాయిలో ఉన్నత ఉన్నతాధికారి అవుతావు ప్రారంభంలోనే గెజిటెడ్ క్యాడర్ అద్భుతమైన జీతభత్యాలు జీతభత్యాలు పక్కన పెట్టిన హోదా ఎంత రావాల్సిన క్రేజ్ వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి సో ఈ విషయాలన్నీ పరిగణలో పెట్టుకొని నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే గ్రూప్ టూకి వంద శాతం మీరు చదువుకోవచ్చు సో ఎవరి కోసం నేను చెప్తున్నానంటే ఓన్లీ ఇంతవరకు ఎస్జిటి చదివి అసలు గ్రూప్ టూకి సంబంధం లేని వాళ్ళకు వాళ్ళ కోసం చెప్పట్లేదు ఏదో బీఎస్సీ లేదు గ్రూప్ టూ కోసం వచ్చామని వాళ్ళ కోసం చెప్పట్లేదు గ్రూప్ టూకి సీరియస్గా చదివి స్కూల్ అస్టెంట్స్ కోసం లేదు ఇతర అసిటెంట్లని బాగా చదివి ఈ యొక్క ఈ ఈ సబ్జెక్టులో ఉండి గ్రూప్ టూకి సీరియస్గా చదివి సాధించాలని మధ్యలో వదిలేసిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను రెండు డిఎస్సిలకు వచ్చేసరికి చెప్పాను కదా ఈ యొక్క టూ ఇయర్స్ ప్రమోషన్ పీరియడ్ అప్రెంటిషిప్ ఉండొచ్చు అలాగే ప్రమోషన్ అనేది ఉండదు నువ్వు ఎంతకాలం కూడా ఇదే పరిస్థితిలో ఉండాలి ఈ యొక్క అంశాలన్నీ పరిగణనలో తీసుకుంటే ఇందులో ప్రతి పోస్ట్లో కూడా ఈవెన్ ఏఎస్ఓ కేడర్లో అద్భుతమైన ర్యాంకింగ్ జూనియర్ రెసిడెంట్ కేడర్లో నువ్వు జాయిన్ అయినా నీ యొక్క లైఫ్లో చివరి దశకి గ్రూప్ గ్రూప్ వన్లో గ్రూప్ వన్ ఆఫీసర్ కేడర్లో రిలీ నువ్వు ప్రమోషన్ తీసుకుని రిటైర్ అవుతావు సో ఇలాంటి మంచి క్యాడర్లో ఉన్న పోస్టులు వదిలేసి మీరు తప్పు చేయకండి ఇది నా సలహా మాత్రమే ఓకే క్లియర్ సో అది నేను చెప్పేది ఒకటే సార్ ఏపీపీఎస్సీ అనే ప్రభుత్వ ఉద్యోగాలు స్టేట్ కేడర్లో ఉన్న ఉద్యోగాలు తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలు ఉన్నాయి మరల వెంటనే వెంటనే నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు డిఎస్ అయిపోతే మరి లేదు ఇది దీనికి వెంటనే జనవరిలో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది మరి ఆ నోటిఫికేషన్ కూడా మీరు అందుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క మూడు నాలుగు సబ్జెక్టులు ఏమీ లేవు నేను చాలు మీకు ఇంకేం అవసరం లేదు మన యాప్లో ఏడు మంది స్టేట్ టాప్ ఫ్యాకల్టీతో క్లాసులు అన్నీ రీసెంట్గా చేయించిన ఉన్నాయి అలాగే ర్యాపిడ్ రివిజన్లో మొత్తం నేను ఎలా చదవాలో ఈజీగా మీకు చెప్పుకు వెళ్తాను ఎగ్జామ్ ఓరియంటేషన్లో వెళ్తాం చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఈజీగా మన యాప్ ఫాలో అయ్యి మీరు ఆటోమేటిక్గా ఈజీగా సక్సెస్ సాధించేవచ్చు అది ఏం ప్రాబ్లం లేదు ఇన్ని రకాలుగా పుస్తకాలు చదివి ఇన్ని రకాలుగా నువ్వు చదవాల్సిన పని కూడా ఇక్కడ లేదు భారం కూడా తక్కువ ఓకే చూసారు ఎన్ని బెనిఫిట్స్ పోటీ తక్కువ భారం తక్కువ తప్పుకు సబ్జెక్టు మంచి గెజిటెడ్ క్యాడర్ హోదా మంచి ప్రమోషన్ ఛానల్ నీకు స్టేట్ కేడర్ పోస్టు నాలుగు మూడు నాలుగు నాలుగు జిల్లాలకి మళ్ళీ ఉన్న నాలుగు జిల్లాలకి మూడు జిల్లాలకి ఉన్న జోనల్ పోస్టు మల్టీ జోన్ పోస్టు నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి ఇన్ని రకాల సదుపాయాలు వదిలేసి ఒక డిస్ట్రిక్ట్లో ఎన్నో కొన్ని పోస్టులు వచ్చి ఆ డిస్టిక్కి మాత్రమే నువ్వు పరిమితమయ్యి ఇంకా ప్రొబేషన్ అప్రెంటిషిప్ ఇవన్నీ ఉండి ప్రమోషన్ లేకుండా ఇన్ని రకాలుగా ఉన్నదాన్ని ఎంపిక చేసుకుంటే అది నీ ఇష్టం సో ఓకే సార్ అర్థమైంది కదా ఇది డిఎస్సికి గ్రూప్ టూకి మధ్య వేరియేషన్ మీరు ఏమైనా నిర్ణయించుకోండి నేను చెప్పేది నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు పాజిబిలిటీ ప్రకారం మీరు నిర్ణయించుకోండి అంతేగాని డిఎస్సి అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ ఈజీగా వచ్చేస్తుంది వందకి తొంభై తొమ్మిది శాతం పోటీయండి ఎప్పుడు నుంచో డిఎస్సి ఎస్జిటి ఉన్నారనుకోండి ఐదు సంవత్సరాల నుంచి అవుతున్న వాళ్ళు నేను చూసాను అదే పని మీద ఉన్నారు నువ్వు ఇప్పుడు దూరిపోతా వద్దా అవ్వదు కదా సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి జిల్లాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి అనేది పక్కన పెట్టండి ఒక జిల్లా ఇది మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు జోన్ ఓకే సో మంచిగా ఉపయోగించుకున్న మంచి నిర్ణయం తీసుకోండి మీ అందరి కోసం ఎప్పుడు సదా మీ సేవలో మీకు ఉద్యోగాలు బాగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని మీకోసం తాపత్రయపడే ఒక అన్నయ్యగా ఒక కుటుంబ సభ్యుడిగా మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ